షోస్ గురించి మాట్లాడితే ఈ రియాలిటీ షోస్ అనేది పబ్లిక్ కి యూజ్ ఉండేటట్టు రియాలిటీ షోస్ ఉండాలి, అంతేగాని ప్రైవేట్ గా వాళ్ళకి యూజ్ వచ్చేటట్టు రియాలిటీ షోస్ ఉండకూడదని న్యాయవాదులు అందరూ మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే చాలా సమస్యలు రాష్ట్రంలో ఉన్నాయి, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మహిళలు కానీ వృద్ధులు కానీ చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ సమస్యల మీద ఈ ప్రతి ఒక్క ప్రోగ్రామ్ ఉండాలని నేను కోరుకుంటాను. ఆ ప్రోగ్రామ్స్ వల్ల ఎంతో మందికి పబ్లిక్ ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అది ఉపయోగపడితే ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో అందరూ సుఖంగా అందరూ సంతోషంగా ఉంటారు. ఈ బిగ్ బాస్ షో లాంటి షోస్ ఇట్లాంటివి ముందు కూడా ఉండకూడదని, ఒకవేళ ఉంటే అట్లాంటి షోస్ ప్రజా సమస్యల గురించి అట్లాంటి షోస్ పెట్టాలని, బిగ్ బాసే కాకుండా బిగ్ మనసు షో ఒకటి పెట్టాలని నేను ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క మీడియా మిత్రులకి అందరికీ నేను కోరుకుంటున్నాను. ఈరోజు రేపు టీవీ ఛానల్స్ ఎలా మారిపోయాయంటే వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్గా చాలా చాలా ఛానల్స్ చూసుకుంటున్నాయి. అన్ని ఛానల్స్ నేను అని చెప్పాను, కొన్ని ఛానల్స్ వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ కోసం చూసుకుంటున్నాయి, కొన్ని ఛానల్స్ ప్రజాసేవ గురించి కూడా అంకితం చేయాలి, కొన్ని ఛానల్స్ డిఆర్పీ గురించి ఉన్నాయి, కొన్ని ఛానల్స్ ప్రజాసేవకు అంకితం అయిపోయాయి, అలాంటి ఛానల్స్ కూడా ఉన్నాయి. కాకపోతే అన్ని ఛానల్స్ ఏవైతే ఎన్ని ఛానల్స్ అయితే ఉన్నాయో అది ప్రైవేట్ వ్యక్తులలో ఎవరైతే బిజినెస్ మ్యాన్స్ ఉన్నారో వాళ్ళ చేతులలో ఈ ఛానల్స్ బంధింపబడ్డాయి. ఆ ఛానల్స్ బయటకు తీసుకొచ్చి ఆ ఛానల్స్ ప్రజా సమస్యల మీద పోరాడాలని ప్రతి ఒక్కరు మేము ముఖ్యంగా మేము కోరుకుంటున్నాము.